1 minute. హలో పూజా. అలెక్స్, పిన్ని నంబర్ కలవటం లేదు. విమలమ్మకి ప్రాపర్టీ క్లెయిమ్ నోటీస్ పంపించాను. అండ్ మీ రాబర్ట్ మామయ్య మర్డర్ కేసులో క్వశ్చనింగ్కి డీజీపీ ఆఫీస్కి పిలిపించాను. పోలీసులు వెళ్ళి తీసుకొచ్చారు. ఈ విషయం పిన్నితో చెప్పు. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఏంటి? చెప్తాను మా మా. ఏంటి అలెక్స్? విమలమ్మని రాబర్ట్ మామయ్య కేసు కోసం పోలీసులు తీసుకెళ్లారు. మొదలైంది మా. ఎస్, ఇక్కడ వెయిట్ చేయండి. నా భయం ఇది కాదు, తను నీ మీద హత్య కేసు వేస్తుంది. రాబర్ట్ అన్నయ్య నువ్వే చంపావని హత్య కేసు. ఇక్కడ విమలమ్మ ఎవరు? ఒక మర్డర్ కేసులో విమలమ్మను తీసుకురమ్మంటున్నారు. ఏంటమ్మా, ఎంతసేపు కూర్చోవాలి ఇలా? తెలీదు. ఎవరూ రావడం లేదే? తెలీదు. ఏం తెలుసు నీకు? కనీసం ఎక్కడికి తీసుకొచ్చారో అదైనా తెలుసా? మాట్లాడకుండా కూర్చోండి అమ్మా. రండి జాన్ గారు, మేడం మీకోసమే వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ కమ్. నువ్వు బయట వెయిట్ చేయి. రండి జాన్ మామా, కూర్చోండి. అలా చూస్తున్నావేంటి? మామవి కదూ నాకు, ఇక అలాగే పిలుస్తాను జాన్ మామా. అరే నిలబడే ఉన్నావు, కూర్చో మామా. నా కోసం వెయిట్ చేస్తున్నావంట? ఇంతవరకు నా అంచనా ఎప్పుడూ ఎక్కడ తప్పిపోలేదు కదా మామా.
నువ్వు అరుణపిండితో మాట్లాడతావని, యాంటిసిపేటరీ బెయిల్తో సిద్ధంగా ఉంటావని అని కరెక్ట్గా గెస్ చేశాను. ఇప్పుడు కూడా తల్లి ఆవుని లాక్కెళ్తే లేగదూడ ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో నువ్వు అలాగే వస్తావని కూడా ఊహించాను. అందుకే వెయిట్ చేస్తున్నాను. ఆటలా ఉందా నీకిదంతా? హత్యలు, మోసాలు, దోపిడీలు ఆట కాదు నాకు. ఐఎమ్ డెడ్ సీరియస్ అబౌట్ దిస్. ఎవరు చేశారు హత్యలు మోసాలు? మా అమ్మ? ఖచ్చితంగా. నాన్సెన్స్! ఏమాత్రం నిజం లేదందులో. కావాలనే హెరాస్ చేస్తున్నారు ఆమెను. ఆమె చేసిందల్లా జాలిపడడం, తల్లి లేని పిల్లలకు తల్లెవ్వాలనుకోవడం, దయా మానవత్వం చూపించడం. దానికి బదులుగా ఆ పిల్లల అమ్మకు నరకం చూపించారు. చా, ఎమోషన్తో నాకు కన్నీళ్ళొచ్చేస్తున్నాయి. ఖర్చీఫ్ ఏది? మామా, ఖర్చీఫ్ ఉందా? మరి నీ డైలాగులకి అంతకన్నా ఎలా రియాక్ట్ అవుతాను? హత్యలు చేసిన మనిషిని పట్టుకుని మాతృదేవతని చేస్తున్నావు. ఆ మాట అనద్దు. హత్యలు చేసింది అనద్దు. అలా వాగడానికి ఏ రుజువులు నీ దగ్గర లేవని నీకు తెలుసు. ఇది కేవలం పగ తీర్చుకోవడం. ఆ అరుణ, అలెక్స్ మా అమ్మ మీద పగ తీర్చుకోవడం. వాళ్ళని ఇందులోకి లాగకు, వాళ్ళకి సంబంధం లేదు. ఎనీవే, ఇది పగ తీర్చుకోవడం కాదు, న్యాయం చేయటం. అర్జున్కి, అర్జున్ వాళ్ల నాన్నకి న్యాయం చేస్తున్నాను నేను. నిజంగా అర్జున్ రాబర్ట్ అన్నయ్య కొడుకు అయితే ప్రాపర్టీస్ క్లెయిమ్ చేస్తూ కేసు వేసుకో, కోర్టులో తేల్చుకో, అది న్యాయం. అంతేకాని ఇలాంటి అడ్డమైన అభాండాలు వేసి బాధ పెట్టడం న్యాయం కాదు, దౌర్జన్యం అవుతుంది. దౌర్జన్యం ఎవరితో, న్యాయం ఎవరితో, ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదు. నిన్ను చూసి జాలిపడాలో, చిరాకు పడాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు మంచివాడివని నాకు నువ్వంటే గౌరవం. అందుకే నీతో ఈ మాత్రం మాట్లాడుతున్నాను. తప్పు చేసిన వాళ్ళని సపోర్ట్ చేసి నువ్వు తలనొప్పి తెచ్చుకోకు. మీ అమ్మ నుంచి దూరంగా ఉండు. సమస్య లేదు. అయితే పో, నువ్వు అనుభవించు. నిజం ముందు ముందు నీకే తెలుస్తుంది. అమ్మెక్కడుంది? నాకేం తెలుసు? నీ కాకపోతే ఎవరికి తెలుస్తుంది పూజ? నువ్వే కదా అమ్మని తీసుకెళ్ళింది. నేనా? లేదే, పోలీసులు కదా తీసుకెళ్ళింది. మాటలాడుకో. డీజీపీ ఆఫీస్కి తీసుకెళ్తున్నామని వాళ్ళు చెప్పారు. అక్కడ కనుక్కుంటే ఎవరికి ఏం తెలియదంటున్నారు. అమ్మెక్కడుంది? ఏమో మరి, ఏ స్టేషన్కి తీసుకెళ్లారు? డీజీపీ తనని ఎక్కడ క్వశ్చనింగ్ చేస్తున్నారు నాకు ఐడియా లేదు. ఇలా వద్దు పూజ, ప్లీజ్. ఆమె ఆరోగ్యం సరిగ్గా ఉండదు, చాలా సమస్యలున్నాయి. ఇలాంటి స్ట్రెయిన్ తట్టుకోలేదు, తను వదిలేమని చెప్పు. ఆరోగ్య సమస్యలున్నా ఆమె ప్రాణాలతో ఉంది, చాలా ఏళ్ళు బ్రతికింది. ఆమె వల్ల పాతికేళ్లకే నూరేళ్లు నిండిన వాళ్లున్నారు. వాళ్ల మాటేంటి? తనకేమన్నా అవ్వాలి, నీ సంగతి చెప్తాను, చంపేస్తాను నిన్ను. చెప్పాను కదా నువ్వంటే గౌరవం అని. అందుకే నన్ను బెదిరించినా నిన్ను అరెస్ట్ చేయించకుండా వదిలేస్తున్నాను. జాన్ మామా, నా వర్క్ కూడా అయిపోయింది, పద. అరే పద మామా. మామా, మీ అమ్మకి ఏ హాని జరగడం లేదు, కంగారు పడకు.
ఎక్కడుంది పూజ? ఎక్కడున్నా క్షేమంగా ఉంటుందన్నాను కదా, జస్ట్ తనతో మాట్లాడుతున్నారు అంతే. వెళ్ళి రిలాక్స్ అవ్వు. బాయ్. లాయర్ దగ్గరకని పూజ దగ్గరకు వచ్చావు, తనతో అంత బాగా మాట్లాడుతున్నావు, భయంకరంగా మోసం చేస్తున్నావన్నయ్య. ఏం విమలమ్మా, బాగున్నావా? నువ్వా? పోలీసులు మాట్లాడతారని తీసుకొచ్చి నిన్నెలా పంపుతారు? ఏ కానిస్టేబుల్, పోయి పై ఆఫీసర్లను పిలు. ముందు ఇతన్ని ఇక్కడి నుంచి పంపించమాను. అదే ఏంటి హంగామా? నన్ను కూడా నీలాగే ఎంక్వైరీకి పిలిపించారు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. కామ్గా కూర్చో. అయినా ఎందుకంత కంగారు? నేను చంపేస్తానా, మా నాన్నను హత్య చేసినందుకు పగ తీర్చుకుంటానా? చెప్పాను కదా నేను నిన్ను బురికంబం ఎక్కిస్తానని. ఇక నేను చంపడం ఎందుకు? చట్టమే చంపుతుందిగా. అలా ఎలా ఉరి శిక్ష పడుతుందిరా నాకు? నేనేం మీ నాన్నని చంపలేదు. ఆహా, నువ్వు ఆహా అన్నా ఓహో అన్నా అదే నిజం. వాడు దుర్మార్గుడు. వాడి కోసం, వాడి చెల్లి కోసం నేను ఆయన్ని చేసుకున్నానని కృతజ్ఞత లేకుండా నా కొడుకుని చంపబోయాడు. ఎక్కడ పోలీసులు పట్టుకుపోతారోనని పారిపోయాడు. ఎలాంటి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగాడో, ఏమేం చేశాడో ఎవరికి తెలుసు? ఖచ్చితంగా ఏ లుచ్చానో లఫంగానో అయ్యుంటాడు. ఎవడితో ఏం గొడవలు తెచ్చుకున్నాడు? వాళ్ళు కాస్త పొడిచిపోయారు. నన్నంటావేరా? అలా అనేస్తే ఇక్కడ నోరు మూసుకొని ఉరికమ్మం ఎక్కే వాళ్ళెవరూ లేరు. నెమ్మది నెమ్మది. నీకు ఏమేమో రోగాలున్నాయి, ఉరికమ్మం దాకా రాకుండానే పుట్టుకుమ్మనేవు, జాగ్రత్త. పోరా, ఎక్కడికి పోను నేను. నీలాంటి వాళ్లను 10 మందినైనా పైకి పంపించే సత్తా ఇంకా ఉంది నాకు. అర్థమైందా? పైకి పంపిస్తావా నువ్వు? అంటే హత్య, హత్యలు చేసే అలవాటుందా నీకు? ఇంకే, మా నాన్న నువ్వే హత్య చేసుంటావు? చేశానేమో, రుజువు చేసుకోరా చూస్తాను. చెయ్యలేనని కదు నీ ధీమా. 20 ఏళ్ల ముందు జరిగిన హత్య, ఇప్పుడే ఏం చేయలేకపోయారు, ఇప్పుడేం చేస్తారులే అని చాలా ధైర్యంగా ఉన్నావు కదూ. పొరపడుతున్నా, అప్పుడు లేనివి ఇప్పుడు కొన్నున్నాయి. అది నేను, నాన్నకు న్యాయం జరగాలన్న నా పట్టుదల, నేరస్తులకు శిక్ష వేయించగల శక్తున్న నా లాయర్, నా కాబోయే భార్య పూజ, ఇక తప్పించుకోగలనన్న ధీమా వదిలేసుకో విమలమ్మా. ఉరికంబం ఎక్కడానికి ప్రిపేర్ అయిపో. ఇలాంటి ఉత్తుత్తి బెదిరింపులకు లొంగిపోయేదనుకుంటున్నావా ఈ విమలమ్మా? చాలా చూసా నీ బ్రతుకులో. ఏం చేస్తారో నువ్వు నీ కాబోయే భార్య, చెయ్యండి చూస్తాను. మళ్ళీ పొరబడుతున్నా, నా బెదిరింపులు ఉత్తుత్తివనుకుంటున్నా? చేతిలో ఏ రుజువు లేకుండా ఇన్ని మాటలు మాట్లాడతాననే అనుకుంటున్నావా? అంటే రుజువులున్నాయంటున్నావా?
ఏం రుజువులున్నాయి? చూస్తావుగా. నేను నమ్మను, ఏ రుజువు లేదు. ఉంది విమలమ్మ, ఉంది కాదు, ఉన్నాడు. నాన్న హాస్పిటల్కొచ్చి వెళ్ళిపోతుండగా ఆయన్ను చంపమని ఆయన వెనకాలే నువ్వు పంపిన మనిషి, నాన్నను కత్తితో పొడిచిన మనిషి. వాడు చెప్తాడు అన్ని. వాడి ప్రేతాత్మ చెప్పాల్సిందే. ఎప్పుడో పోయాడు వాడు. అలాగా నాన్నను చంపమని నువ్వు పంపిన మనిషి పోయాడా? ఏయ్, అలా నేనెక్కడ అన్నాను? ఖచ్చితంగా అన్నా, అంతా రికార్డ్ అయింది. నువ్విక్కడన్న ప్రతి మాట రికార్డ్ అయింది. నువ్వైపోయావు విమలమ్మ. ఏయ్, అదిలే, ఇవ్వు ఇవ్వు. వదిలే.